రాజునకు తెలియజేసిరి. బారూకు గ్రంథం చదివాడు. మీకాయా స్పందన అధిపతులు చెప్పాడండి. అధిపతుల స్పందన రాజు చెప్పాడండి. రాజు స్పందన, రాజు ఏం చేసి ఉండాలండి? ఆ నీనివే రాజులాగా యూదాలో కాపును ఉన్నారందరికీ ఆజ్ఞాపించాలండి. అందరూ మారు మనసు పొందండి. దేవుడు మన మీదకి కీడు రప్పించబోతున్నాడు. దేవుడు మన మీద కీడు తీసుకురాకుండా ఆయన మనసు మార్చుకున్నట్టుగా అందరం మారు మనసు పొందుదాం. ఇదిగో నేను కూడా మారు మనసు పొందుతున్నాను. మనందరం గోరి పట్టు కట్టుకుందాం. మనం ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. మనం ఇంతవరకు మనం జీవిస్తున్న జీవితాన్ని విసర్జిద్దాం, మన మన తప్పుడు మార్గాల్ని దిద్దుకుందాం అని చెప్పాలండి. కానీ మంచి రాజు అయితే అలా స్పందిస్తాడండి, చెడ్డరాజు అలా స్పందించడండి. ఏం చేశాడండి? ఈయన చాకుతో కోసేసి కాల్చేశాడు. చాకుతో కోసేసి కాల్చేశాడు. ఇరవై రెండవ వచనం, ఇరవై రెండు ఇరవై ఆరు, ఇరవై రెండు ఇరవై ఆరు. తొమ్మిదవ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా, అంటే రాజులకి ఎంత భోగం అంటే శీతాకాలం ఉండటానికి ఒక రకమైన ఇల్లు, వేసవకాలం ఉండటానికి ఒక రకమైన ఇల్లు, వర్షాకాలం ఉండటానికి ఒక రకమైన ఇల్లు, అలాగండి. అది మహాభోగం అండి, మహాభోగం అండి. అంటే కొన్ని దేశాల్లో అయితే వేసవకాలంలో వేసుకునే బట్టలు ఉంటాయి, వేరే ఉంటాయటండి. శీతాకాలం వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయటండి. ఆ శీతాకాలం వచ్చినప్పుడు ఆ బట్టలను తీసి అవి వాడతారటండి. శీతాకాలం అయిపోయిందో ఈ బట్టలను తీసి మళ్ళీ లోన దాసేసి వేసవకాలంలో వేసుకునే బట్టలు తీస్తారట. వర్షాకాలం వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయండి. మనకి ఏముండదండి, ఎప్పుడు ఒకటే. మన ధనిలో అండి, ఎప్పుడు ఒకటే మనకి. రాజులు మహాభోగులు, వాళ్ళకి దేశం మీద పన్నులు విధిస్తారు. ఆ వచ్చే సొమ్ముని రాజ్యం యొక్క అభివృద్ధికి వాడతారు. ఎక్కువ భాగాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఎక్కడైనా అంతే, మన దేశం కూడా అంతేనండి, మన దేశంలో కూడా అంతేనండి. మన దేశంలో అధికారుల కంటే, రాజకీయ నాయకుల కంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళు బాబాలు. బాబాలు ఎక్కువ భోగం అనిపిస్తారండి మన దేశంలో. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోట్లు ఆస్తులు. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళు యోగులే, వాళ్ళు భోగులే. కాబట్టి వాళ్ళు ఎక్కువ మోసం చేయగలరు ప్రజల్ని, అంచేత ఎక్కువ సంపాదిస్తారు. అంటే ప్రభుత్వాన్ని కూడా మోసం చేయగలరు. అంచేత ప్రభుత్వం నుంచి కొన్ని వేల ఎకరాలు తీసేసుకుంటారు. అంతే అంతే, అదే మన దేశం, అదే మన దేశం యొక్క గొప్పతనం. పదవ మాసమున రాజు శీతకాలపు నగరంలో కూర్చుండి ఉండగా, అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. అంటే శీతాకాలం కాబట్టి కుంపటి ఉంది. ఆ కుంపటి మంట వస్తూ ఉంటుంది, ఆ వేడి తగులుతూ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటాడు అన్నమాట. అప్పుడు యహూది మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత ఆ గ్రంథం తీసుకొచ్చి చదువుతున్నాడు. ఏముందండి ఆ గ్రంథంలో? బబులోను రాజు వస్తాడు,
యూదులందరినీ చెరగ తీసుకొని పోతాడు, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేస్తాడు, యెరూషలేము పట్టణాన్ని కాల్చేస్తాడు, ముట్టడి దెబ్బ కడతాడు. ఇవన్నీ జరిగే కీడంతా రాస్తుందండి. ఇవన్నీ చదువుతుంటే మంచోడికైతేనేమో మారుమరుస వస్తుందండి, చెడ్డోడికైతేనేమో కోపం వచ్చేద్దండి. ఇప్పుడు కూడా అంతేనండి, వాక్యం చెప్తున్నప్పుడు ఆ సువార్తికుడు, ఆ బోధకుడు, ఆ నాయకుడు ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం కొంతమందికేమో మారు మనసును తెస్తుందండి, ఏడుస్తారండి, బాధపడిపోతారండి, కుమిలిపోతారండి. ఒకడేమో ఒకరికేమో కోపం వచ్చేద్దండి. ఎప్పుడు ఎప్పుడు మా ఎప్పుడు ఇలాంటివి చెప్తారు, కోపం అదేది నాశనం అయిపోతామని చెప్తారు, ఎప్పుడు ఇలాగే చెప్తారు అంటాడు. అంటే వాడు పాపంలో ఉన్నాడనమాట అండి. అదే రుజువు, అదే రుజువు. తప్పు చేసేవాడికేమో ప్రసంగం విన్నప్పుడు కోపం వస్తుంది, మంచోడికేమో మారు మనసు వస్తుంది. ఇప్పుడు యెహోయాకీము మంచోడో చెడ్డోడో చెప్పండి. యెహూదీ 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటలో వేయగా ఆ కుంపటలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. మంచోడే చెడ్డోడండి, చెడ్డోడండి, చెడ్డోడా బహు చెడ్డోడా, బహు చెడ్డోడండి. తానే చాకు తీసి కోసేసాడంటే బహు చెడ్డోడండి, కుంపటలు వేసాడంటే బహు చెడ్డోడండి. సరే కుంపట్లో కాల్చేశాడు అంటే ఆ కాగితాలను కాల్చేశాడు తప్ప వాక్యాన్ని కాల్చేయగలిగాడా? కానీ వాక్యం అలాగే ఉందండి. ఆ వాక్యం నెరవేరుద్ది, నువ్వు కాల్చేసినా సరే నెరవేరుద్ది, నువ్వు చదవకుండా బైబిల్ మూసేసినా సరే నేను నెరవేరుద్ది, మూసేసినా సరే నెరవేరుద్ది. వచనంలో రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులైనను ఎవరైనను భయపడలేదు, బట్టలు చింపుకోలేదు. అంటే వాళ్ళు ఏం చేసి ఉండాలండి, ఆ మాటలు చదివినప్పుడు ఏం చేయాలండి, భయపడాలండి, వస్త్రాలు చించుకోవాలండి. వస్త్రాలు చించుకున్న వ్యక్తులు మీకు ఎవరైనా తెలిసిన ఉన్నారండి? ఎవరైనా నినివే ప్రజలు, యోషియా, యోషియా రాజైన యోషియా, యోషియా కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఆ గ్రంథం తీసుకొచ్చి రాజు దగ్గర చదివి వినిపించారు. రాజు ఏం చేశాడండి, తన వస్త్రాలు చించుకున్నాడు, వస్త్రాలు చించుకున్నాడు. వస్త్రాలు చించుకోవడం అంటే అది మారు మనసు అండి. కానీ వీళ్ళు భయపడలేదు, వస్త్రాలు చించుకోలేదు. 2 రాజులు 22వ అధ్యాయం 11వ వచనం లేకపోతే 10వ వచనం నుండి 2 రాజులు 22:10. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథమును అప్పగించాను అని రాజుతో చెప్పగా ఆ గ్రంథము రాజు సమ్ముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథము మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. గ్రంథ మాటలు విన్నప్పుడు రాజు తన వస్త్రం చించుకున్నాడు, అంటే మారు మనసు పొందాడు, దుఃఖపడ్డాడు. అయ్యో మా దేశం మీదకి ఎంత కీడు రాబోతుందా అనుకున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం రాజు కానీ ఆ మాటలు విన్నవారు కానీ అతని సేవకుల్లో ఎవరు కానీ భయపడలేదు, బట్టలు చించుకోలేదు. కానీ అక్కడున్న అధికారులు మాత్రం గ్రంథాన్ని కాల్చొద్దు అని విజ్ఞాపన చేశారండి. 25వ వచనం గ్రంథమును కాల్చవద్దని
ఎల్నాతానును దెల్లయ్యను గెమరయ్యను రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపన వినకపోయెను. అక్కడ ఉన్న అధికారులు మాత్రం విజ్ఞాపన చేశారు, అయ్యా గ్రంథాన్ని కాల్చొద్దు అని చెప్పేశారు. గ్రంథాన్ని కాల్చొద్దు అని విజ్ఞాపన చేస్తే వాళ్ళు వినలేదండి, ఆయన వినలే, రాజు వినలేదండి. రాజు వినలేదండి. ఇప్పుడు చిన్న ప్రశ్న, గ్రంథాన్ని చాకుతో కోసేసి అగ్నిలో వేసేస్తే శిక్ష ఏమీ లేదా? ఉందండి. ఆ శిక్ష ఏంటో అంటే ఇప్పుడు చెప్పుకోవద్దు, 30వ వచనం చదివినప్పుడు చెప్పుకుందాం. బైబిల్ కాల్చేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి. వాళ్ళలో కొంతమంది మారారు అని చెప్తారండి. నేను ఒకప్పుడు బైబిల్ కాల్ చేశాను, బైబిల్ కాల్తో తొక్కేశాను. బైబిల్ నా భార్య బైబిల్ చదువుతుంటే ఆమెను కొట్టేశాను, కానీ ఇప్పుడు నేను మారాను అని చాలామంది చెప్తారండి. బైబిల్ని ఇవి తెల్ల కాగితాలు, నల్ల అక్షరాలే, వాక్యం మన హృదయంలో ఉంది, ఈ తెల్ల కాగితాల మీద తెల్ల కాగితాలు పెద్ద ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అని చాలామంది బైబిల్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మాటలు గల గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఒక ఆయన బైబిల్ మీద కాలు పెట్టాడట. దయచేసి అలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. కొన్నిసార్లు ప్రార్థనలో బైబిల్ మనం కింద పెట్టి కుర్చీలో కూర్చుంటామండి. దయచేసి ఆ పని చేయొద్దండి. బైబిల్ను ఒళ్ళో పెట్టుకుందాం. కావాలంటే ప్రక్కన ఒక కుర్చీ పెట్టుకుని కుర్చీలో పెట్టుకుందాం. బైబిల్ కీర్తన పుస్తకం నేల మీద పెట్టి మనం కుర్చీలో కూర్చుని అంత అంత వద్దు. ఆ తర్వాత ఒకవేళ టేబుల్ మీద బైబిల్ పెట్టి బైబిల్ మీద ఇంకే వస్తువు పెట్టద్దు. బైబిల్ మీద ఇంకే వస్తువు పెట్టద్దు. ఏమో పెట్టద్దు. బైబిల్ మీద ఏ వస్తువు పెట్టద్దు పెట్టద్దు. జాగ్రత్తగా దాన్ని పాటిద్దాం. బైబిల్ మీద ఏం పెట్టద్దు. బైబిల్ టాప్లో ఉండాలి అంటే అది దేవుని మాటలు కలిగిన గ్రంథం. దేవుని మాటలు కలిగిన గ్రంథం. అప్పుడు మీరు ఆలోచించండి, గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత రాజుగారు కోపం వచ్చేసి చాకుతో కోసేసి కాల్చేశాడంటే తర్వాత స్టెప్ ఏం తీసుకుంటాడండి? అంతే, ఆ తీసుకురండి, ఆ ఇనిమే నెల తీసుకురండి, ఆ బాడుక నెల తీసుకురండి, వాళ్ళు చంపేస్తాను. తర్వాత స్టెప్ ఏంటంటే వాళ్ళు చంపేయటం. వెరీ గుడ్, ఆ నిర్ణయమే తీసుకున్నాడు. దానికి తనకు తన తన మాట వినేవాడిని పంపించాడండి. 26వ వచనం, లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకొని వెళ్ళని రాజవంశస్థులకు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన సెరాయాకును అబ్దయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను. ముగ్గురికి ఆజ్ఞాపించాడటండి, ఆ బారుకుని ఇనిమేని తీసుకురండి అని చెప్పేసి. ఓకే, రాజుగారు తలస్తే
రాజుగారు తనకు అనుకూలమైన మనుషులను పంపిస్తే యిర్మీయాను బంధించడం సులువ కష్టం సులువే. కానీ యెహోవా దేవుడే వాళ్ళని కాపాడితే రాజుగారు పట్టుకోగలడండి, ఎవరు పట్టుకోలేరండి. మంచి ఉదాహరణ సౌలు రాజు, రాజైన సౌలు 3000 మంది సైన్యాన్ని ఏర్పరచుకొని ఒక్క దావీదును పట్టుకుంటానికి ప్రయత్నం చేశాడండి, పట్టుకోగలిగాడండి. కారణం యెహోవా దావీదును కాపాడెను, యెహోవా సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను. యిర్మీయాని బారూకుని ఎవరు దాచారండి? యెహోవా దాచెను. ఆ మాట మనం నమ్మితే, ఆ మాట మనం నమ్మితే యెహోవా మనల్ని కాపాడితే మనకి ఎవరు కీడు చేయగలరు? ఎవరు కీడు చేయలేరు. ఈ యెహోయాకీమును నేను నాశనం చేస్తానని యెహోవా అన్నాడు, ఎవరు కాపాడగలరు? యెహోయాకీము యిర్మీయాని చంపడానికి ప్రయత్నించాడు. యిర్మీయాను తాకటం యెహోయాకీము తరం కాదు. అంటే యెహోవా కాపాడితే ఎవరూ ఆయన ఛేదించలేరు, యెహోవా నాశనం చేయాలని తలస్తే ఎవరూ అతను కాపాడలేరు. ఈ సమయంలో మనం పాఠం నేర్చుకుందాం. మనం దేని గురించి ప్రార్థన చేయాలి? నాయన మమ్మల్ని కాపాడు, అబద్ధ బోధల నుంచి మమ్మల్ని కాపాడు, ఈ లోకపు ప్రభావం నుంచి మమ్మల్ని కాపాడు, మా రక్షణలో మేము కొనసాగేటట్టుగా మమ్మల్ని కాపాడు, మేము విశ్వాసంలో స్థిరంగా ఉండేటట్లుగా మమ్మల్ని కాపాడు, క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని హత్తుకుని బ్రతికేటట్లుగా మమ్మల్ని కాపాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఎవరైనా ఒక మనిషికి విజ్ఞాపన చేయాలంటే ఉదయం ఆయన ఎన్ని గంటలు వేస్తాడో తెలీదు. ఒకవేళ 7-8 గంటలు వేస్తాడు, 9 గంటలు వేస్తాడు, 10 గంటలు వేస్తాడు, ఆయన లేచిందా తెలియదు, విజ్ఞాపన చేయాలి. ఒకవేళ ఏ టైంలో వెళ్ళి విజ్ఞాపన చేయాలి తెలియదు, 8 గంటలు పడుకుంటాడో తెలీదు. ఒకవేళ 6 గంటలకి పడుకుంటాడేమో, 9 గంటలు పడుకుంటాడేమో, 10 గంటలు పడుకుంటాడేమో, ఆయన మెలకొన్నప్పుడే విజ్ఞాపన చేయాలి. ఒకవేళ పగలకుండా విజ్ఞాపన చేద్దామంటే ఏదైనా బిజీలో ఉంటాడేమో, మీటింగ్లో ఉంటాడేమో, పనిలో ఉంటాడేమో, లేదా విసుగులో ఉంటాడేమో, కోపంలో ఉంటాడేమో. యెహోవాదేవుడి సంగతి ఏంటండి? ఏ టైంలో ప్రార్థన చేయాలండి? ఏ టైంలో ప్రార్థన చేయాలండి? 24 గంటలు ఎప్పుడైనా సరే ఆయన కురుకడు ఉన్నవాడు. ఆయన ఎప్పుడు జోల పడిపోయి అక్కర్లేదు, ఎప్పుడు మెలకు అని నిద్ర లేపి పాడలేం పాడక్కర్లేదు. మధ్యరాత్రి 12 గంటలకు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను, వింటాడు. కొన్నిసార్లు 3 గంటలు ప్రార్థన చేస్తాను, వింటాడు. ఆయన మనం ఎప్పుడూ ఆయనకు ప్రార్థన చేయను కోరుకుంటాడండి, మనం ఆయనతో మాట్లాడాలని కోరుకుంటాడండి, మన కష్టాలను ఆయనకి చెప్పాలని కోరుకుంటాడండి, ఆయన ఇచ్చే విమోచనను మనం కోరుకోవాలని కోరుకుంటాడండి, పశ్చాత్తాప మాటలు మన దగ్గర వినాలని కోరుకుంటాడండి. ఎప్పుడైనా దేవుడు ప్రార్థన చేయొచ్చండి. ఆయన దేవుడు
ఆయన దేవుడు. ఆయన ఇప్పుడు మన మన దగ్గర కోరుకునేది మారు మనసు పొందాలని కోరుకుంటాడు, పశ్చాత్తాపడాలని కోరుకుంటాడు, దుర్మార్గతను విడిచిపెట్టాలని కోరుకుంటాడండి. ఆ దుర్మార్గత ఉంటే ఆయనకి మనకి మధ్యన అడ్డుపాడుగా ఉంటుందండి. మనం ఆ దుర్మార్గతను విడిచిపెట్టేస్తే ఇక అడ్డుపాడు లేదండి, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుకోవచ్చండి. ఆయన మన తండ్రి అని చెప్పి ఎప్పుడు కూడా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, దేవుడి చేత కాపాడబడని వారు అనేకమైన అబద్ధ బోధల దగ్గరికి వెళ్ళిపోయారండి. దేవుని చేత కాపాడబడని వారు ఇతర అన్య మతాల్లోకి వెళ్ళిపోయారండి. దేవుని చేత కాపాడబడని వారు అక్రమమైన జీవితంలో గడిపోయారండి. దేవుని చేత కాపాడబడిన వారు దొంగ వ్యాపారాలు చేస్తున్నారండి. దేవుని చేత కాపాడబడని వారు దుర్వ్యసనాలకు లోనై ఉన్నారండి. దేవుని చేత కాపాడబడని వారు క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి దూరంగా బ్రతుకుతున్నారండి. అంచేత మనం ఏం చేయాలండి? వీటన్నిటి నుండి నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలండి. ఆయన మనల్ని కాపాడాలి, ఆయన మనల్ని కాపాడాలి. బారూకును యిర్మీయాని యెహోవా కాపాడితే యెహోయాకీము అతని సైన్యం వాళ్ళని పట్టుకోగలరా? పట్టుకోలేరు. 22:26 ఏమి రాసుకుందామండి? యెహోయాకీము గ్రంథమును చాకుతో కోసి కాల్చుట. యెహోయాకీము గ్రంథమును కాల్చుట, లేకపోతే కాల్చివేశాను. ఒకవేళ తను అనుకుంటాడు నేను కాబట్టి కాల్చేయగలిగాను, అదే అంతం చేశాను అనుకుంటాడండి. ఒకవేళ ఆ కాగితాలను కాల్చేశాడు తప్ప వాక్యాన్ని కాల్చలేడండి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఒక మాట ఉందండి, దేవుని మాటలు నిరంతరం ఉంటాయనే మాట ఎక్కడ ఉంది? మొదటి పేతురు 1:24 24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, మనుషులందరూ గడ్డి అంటాడు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. ఎంత పౌడర్ రాసినా సరే, ఎన్ని కోటింగ్లు కొట్టినా సరే, ఎన్ని మెరుగులు దిద్దినా సరే గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాళ్ళును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎక్కడుందండి మాక? ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? యెషయా గ్రంథం 40:6 యెషయా 46 కీము కాగితాన్ని కాల్చేయగలిగాడు, యెహోవా వాక్యాన్ని కాల్చేయలేడు. యెహోవా వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఓకే. 27
వచనం నుండి 31వ వచనం వరకు 27 31. యిర్మీయా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోయాకీము గ్రంథాన్ని కాల్చేసిన తర్వాత యెహోవా దేవుడు యిర్మీయాతో మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో రాబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము, అవన్నీ వద్దు. నీవు మరి ఒక గ్రంథము తీసుకుని మాటలన్నీ దానిలో వ్రాయము. ఆ మాటలన్నీ రాయి, మాకు మరొక గ్రంథాన్ని రాయి. మరియు యూదా రాజైన యెహోయాకీమును గురించి నీవి మాటలు చెప్పవలెను. అంటే ఇప్పుడు మనందరం దేని గురించి ఎదురు చూస్తున్నామంటే, కీము గ్రంథాన్ని కాల్చేశాడు, మరి దేవుడి తీర్పు ఏంటి? ఇప్పుడు మనం దేవుడి తీర్పు చదవబోతున్నాం. ఇంకప్పుడే కాదు, ఇంకో వచ్చిన తర్వాత చదువుతాం. దేవుడి తీర్పు చెప్పే ముందు ఇంకో సంగతి చెప్పాడండి. అదేమిటంటే, యెహోవా సెలవు వచ్చినది ఏమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి ఇందులో మనుషులనైనను జంతువులను ఉండకుండా చేయనని, ఇందులో నీ వేల రాసితమని చెప్పి నీవు గ్రంథమును కాల్చివేసితవే. అంటే ఓకేమో, నువ్వు గ్రంథాన్ని కాల్చేసేవే. ఎంత కాల్చేసాడండి? బబులోను రాజు నిశ్చయముగా వస్తాడు అన్నారని కాల్చేశాడండి. రెండు, బబులోను రాజు ఈ దేశాన్ని పాడు చేస్తాడు అని చెప్పాడని కాల్చేశాడండి. ఇందులో మనుషులు కానీ జంతువులు కానీ ఉండకుండా బబులోను రాజు చేస్తాడని రాశారని కాల్చేశాడండి. నువ్వు కాల్చేసేవే. అందుచేత యూదా రాజైన యెహోయాకీమును గురించి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి, కీమును గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏమని సెలవిచ్చాడు? నాలుగు మాటలు చెప్పాడండి. కీముకు ఏమి సంభవించబోతుందో నాలుగు మాటలు చెప్పాడండి. ఒకటి, దావీదు యొక్క సింహాసనం మీద ఆశీనుడవుటకు అతనికి ఎవడనూ లేకపోవును. ఇతని కుమారుడు దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉండడు. రెండు, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అగును. అంటే పాతిపెట్టబడ్డాడు అన్నమాట. మూడు, నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. అతన్ని శిక్షిస్తాను, అతని సంతతిని శిక్షిస్తాను, అతని సేవకులను శిక్షిస్తాను. నాలుగు, నేను వారి గురించి చెప్పిన కీడంతయు వారి మీదకి యెరూషలేము నివాసుల మీదకి యూదా జనులందరి మీదకి రప్పిస్తాను. నాలుగు మాటలు. మీరు అంకెలు వేసుకోండి. ఒకటి, దావీదు యొక్క సింహాసనం మీద ఆశీర్వడకు అతనికి ఎవడను లేకపోవును. కీము తర్వాత యూదా రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరు? కీము తర్వాత కీను, అతని కొడుకే. మరి రాజు అయ్యాడు అంటే అతను 3 నెలలే పరిపాలన చేశాడు. అంటే దేవుడు దాన్ని లెక్క పెట్టలేదన్నమాట. అసలు దేవుడు దాన్ని లెక్కగా తీసుకోలేదు. ఇతను కుమారుడు 3 నెలలు పరిపాలన చేశాడు, కానీ దేవుడు ఏమంటాడంటే
దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును. రెండు, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అగును. ఇరవై రెండవ అధ్యాయం, ఇరవై రెండవ అధ్యాయం 18-19 వచనాలు. యిర్మీయా, దయచేసి వచనాన్ని ఇక్కడ వేసుకోండి. యిర్మీయా 22:18-19 వచనాలు. కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యూదారాజును గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు. కీమును గురించి సెలవిస్తున్నాడు. ఏమని అంటే, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. కీము చనిపోయినప్పుడు అట్టండి, అయ్యో మా సహోదరుడా చనిపోయావా అని యూదా జనులు అంగలార్చరు, ఏడబెట్టండి. చచ్చాడు, దరిద్రం వదిలిపోయింది అనుకుంటారట. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. పంతొమ్మిది, అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి లేక ఏడవబడును. యెరూషలేము ఆవలికి ఏడవబడతాడటండి. పారవేయబడును అంటే గౌరవంగా తీసుకెళ్ళి సమ చేయరటండి. పారవేయబడును. గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. ఇంతకుముందు మనం 22 అధ్యాయం చదివినప్పుడు అక్కడ 5 పాయింట్లు రాసుకున్నాం. 1, అంగలార్చరు. అయ్యో సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. 2, అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. 3, అతడు యెరూషలేము గుమ్మంలో ఆవలికి ఏడవబడును. 4, పారవేయబడును. 5, గాడిద పాతిపెట్టబడి రీతిగా పాతిపెట్టబడును. ఇంతకుముందు మనం నోట్స్లో ఆ 5 పాయింట్లు రాసుకున్నాం. అంటే యాక్చువల్గా ముందే దేవుడు చెప్పాడండి, ఇతని స్వభావాన్ని బట్టి ఇతనికి ఏం జరుగుద్దో, ఇతనికి ఏం సంభవించబోతుందో దేవుడు ముందే తెలియజేసి. అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని కాల్చేసే పరిస్థితి, బైబిల్ కాల్చేసే పరిస్థితి, కాళ్ళతో తొక్కేసే పరిస్థితి, బైబిల్ని చింపేసే పరిస్థితి, దేవుని మాటను ఎదిరించే పరిస్థితి, దేవుని మాటను తిరస్కరించే పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోకూడదు, ఎవ్వరూ తెచ్చుకోకూడదు. మరలా వెనక్కి వచ్చేద్దాం. 36:30లో దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడూను లేకపోవును. 2, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. 3, వారి దోషాన్ని బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకుల్ని నేను శిక్షిస్తాను అని చెప్పాడు దేవుడు చెప్పాడు. 4, నేను వారిని గురించి చెప్పిన కీడంతయు వారి మీదకి, యెరూషలేము నివాసులందరి మీదకి,
యూదా జనుల మీదకి రప్పిస్తాను. అయినను వారు వినిన వారు కారు. ఇప్పుడు యిర్మీయా ఇలా చెప్పిన తర్వాత ఏం చేయాలండి వాళ్ళు? వాళ్ళు మారు మనసు పొందాలండి, వస్త్రాలు చించుకోవాలండి, గోనె బట్టు కట్టుకోవాలండి. అంటే దేవుడు నమ్మితే ఆ పనులు చేస్తారండి. వీళ్ళు దేవుడు నమ్మలేదు కాబట్టి ఆ పనులు చేయలేదండి. అయినను వారు వినిన వారు కారు. అంటే క్షమించండి, నా జీవితంలో నేను అలాంటి చాలా చూసాను. మనం వెళ్ళి వాక్యం చెప్తాం, వాళ్ళు మారు మనసు పొందరండి. మళ్ళా చెప్తాం, మారు మనసు పొందరండి. మళ్ళా చెప్తాం, మారు మనసు పొందరండి. కానీ దేవుడు వాళ్ళకి మారు మనసు పొందే అవకాశం ఇవ్వడండి, మారు మనసు పొందే అవకాశం ఇవ్వడండి. నేను అలాంటి వాళ్ళని చాలామంది చూశాను. 74-75లో మా దగ్గర వాక్యం ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ రక్షించబడలేదు. కొంతమంది ఇప్పటికీ బ్రతుకున్నారు, ఇప్పటికీ రక్షించబడలేదు. 74-75లో వాక్యం ఉన్నవాళ్ళు అప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఇప్పటికీ మారు మనసు పొందలేదు. సహోదరులారా, మీకు వాక్యం వినపడినప్పుడు దేవుణ్ణి నమ్మండి, దేవుని యొక్క పిలుపును అంగీకరించండి, మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితాన్ని మార్చుకోకపోతే ఆ భవిష్యత్తులో మార్చుకునే అవకాశాన్ని దేవుడు దయచేయండి. జాగ్రత్తలకి జాగ్రత్త. అప్పుడు ఈ పేరకి ఏం పేరు పెడదాం? 27-31 ఏం పేరు పెడదాం? యెహోవా తీర్పును గూర్చి దేవుని తీర్పు. యెహోవా తీర్పును గూర్చి యెహోవా తీర్పును గూర్చి దేవుని తీర్పు. ఇంకొక వచనం ఉంది, ఏముంటుంటుంది ఆ వచనంలో? గ్రంథం కాల్చేయబడింది, ఇంకేం వచనం ఉంటుంది? ఆ గ్రంథాన్ని మళ్ళీ రాయమని దేవుడు చెప్తే ఆ రాయటం ఉంటుంది, అంతేనే ఫినిష్. 32, యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడగు బారూకు చేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. బారూకు యిర్మీయా మాటలు ఇంకొక గ్రంథములో వ్రాసెను. బారూకు యిర్మీయా మాటలు మరొక గ్రంథములో వ్రాసెను. బారూకు యిర్మీయా మాటలు మరొక గ్రంథములో వ్రాసెను. అంటే ఇప్పుడు నేను హెడ్డింగ్ పెట్టినట్టుగా అక్కడ రాయలేదండి. ఎంత వివరంగా రాశారంటే, యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని
లేఖకుడు నేరియా కుమారుడైన బారూకు చేతికిచ్చి అప్పజంపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథ మాటలన్నిటినీ రాశాను. అంత వివరంగానండి. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో పూర్చెను. మనకేమర్థమైందండి అంటే ఒక కాగితాన్ని మనిషి కాల్చేయగలడేమో తప్ప దేవుని యొక్క వాక్యాన్ని కాల్చలేడు, దేవుని మాటను కాల్చలేడు. దేవుని మాట మనల్ని కాల్చేస్తాయి. మనం జాగ్రత్తగా లేకపోతే, మనం అజాగ్రత్తగా ఉంటే దేవుని మాట మనల్ని కాల్చేస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడండి. నా మాట శుద్ధి వంటిది కాదా? రాజుల చరిత్రలో అయితే ప్రపంచ చరిత్రలో దేవునికి విరుద్ధంగా పాపం చేసి దేవుడిచ్చిన హెచ్చరికను స్వీకరించకుండా దేవుని మాటలనే లేక దేవుని మాటలు రాయబడిన గ్రంథాన్నే కాల్చేసే సాహసం చేసిన వ్యక్తి యెహోయాకీము. యెహోయాకీము అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అంటే ఈరోజు మనం కూడా దైవజనులు వచ్చి మనకు వాక్యం చెప్తున్నప్పుడు మనం ఫాలో అవ్వట్లేదు. నమ్మి బాప్తిజం పొందాలంటే రక్షించబడును అని అని సహోదరులు వచ్చి చెప్పారు. బాప్తిజం పొందలేదు అంటే ఏం చేశామంటే దేవుని మాటను తిరస్కరించాం. ఆదివారం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఆదివారాన్న దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించట్లేదు, నిర్లక్ష్యం చేశాం. సమాజముగా కూడుట మానక, సమాజంగా కూడట్లేదు, నిర్లక్ష్యం చేశాం. వాక్యాన్ని చదువుటెందు శ్రద్ధగా కలిగి ఉండండి, వాక్యం చదవట్లేదు, నిర్లక్ష్యం చేశాం. చెడుతనాన్ని విసర్జించండి, విసర్జించట్లేదు, చెడుతనంలో కొనసాగుతున్నాం, నిర్లక్ష్యం చేశాం. చాలా విషయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నాం. వద్దండి, ఆ పరిస్థితి ఎవరికీ వద్దండి. దేవుడంటే భయభక్తి కలుగొందాం, యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం, నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకుందామండి? యెహోయాకీము గ్రంథమును కాల్చుట, గ్రంథమును కాల్చివేయుట. యెహోయాకీము గ్రంథమును కాల్చివేయుట. యెహోయాకీము గ్రంథమును కాల్చివేయుట.